మీరు చెప్పండి మీ రోల్ ఎలా అనిపించింది మీకు ఎలా యాక్చువల్లీ యా రైట్ అంటే నేను ఫస్ట్ వెన్నెల కిషోర్ గారు కాంబినేషన్ అని కానీ నేను అనుకున్నాను ఓకే మొత్తం ఆయనే ఉంటారు సరే పక్కన ఏదో డమ్మీగా ఉంటుందేమో క్యారెక్టర్ నో వద్దు నేను చేయను అని చెప్పి అలా కాదు అలా కాదు అంటే ఫ్యాక్ట్ మిత్ కాదు సో తర్వాత చెప్పి నోనో క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఈక్వల్ అంటే ఆపోజిట్ టగఫర్లా ఉంటుంది ఇద్దరికి ఇట్ విల్ బి నైస్ అని కానీ అండ్ రియల్లీ సో హ్యాపీ అండ్ నేను భయపడ్డా అమ్మో ఈయన ఎలా ఉంటారో అని చెప్పి యూజువల్గా సీనియర్ ఆర్టిస్ట్ అంటే కొంచెం మీరేనండి మీరే ఇప్పుడు 2 ఇయర్స్ రిటైర్ అయిపోయినట్టు ఎప్పుడు వచ్చాను నేను మీరు ఎప్పుడు వచ్చారు మన ఇద్దరం కలిసి ఎవరు సినిమా చేసాం తెలుసా అవును కదా మీరు సీనియర్ ఓర్చేయకండి నేను సీనియర్ ఏం కాదు ఎక్స్పీరియన్స్ వైజ్ కూడా మీరు ఎన్ని సినిమాలు చేశారండి ఎవరిని వద్దులేండి ఇప్పుడు సడన్గా సీనియర్ చాలా మిస్ చేయండి చెప్పాలి ఇప్పుడు అది అందుకోసం ఆయన ఓ ఐ గాట్ యువర్ పాయింట్ ఓకే కామెంట్ అంటే ఏమి ఉండదు అంట అదో దెబ్బ వెళ్ళి కృష్ణ కామెంట్ భయపడ్డా అంట అదో దెబ్బ సీనియర్ అని ఎన్నండి ఇవాళ నాకు మాట్లాడండి చెప్పండి నిజంగానే చాలా నా భయం మొత్తం ఫస్ట్ షాట్ తర్వాత అయిపోయింది యు ఆర్ సో రియలీ చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది మీద వర్క్ చేయడం నిజంగా వేసుకోండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్ అండ్ మన సినిమాలో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సాంగ్స్ ఒక్క సాంగ్ ఎక్కడ చూసినా మారు మోగిపోతుంది ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కలిపి 500 మిలియన్ చిన్న నెంబర్ కాదు అసలు 500 మిలియన్ అంటే ఎప్పుడు జయము ఎప్పుడు మాచర్ల నియోజకవర్గం బట్ స్టిల్ పాట వినబడగానే ఆ బీట్ ఆగట్లేదు అసలు కదా సో ఒకసారి ఏపిద్దాం కిషోర్ గారితో చేయొచ్చు కదా అందరు చేశారు మీరు ఒక్కళ్ళు మిగిలిపోయారు ట్రై చేయొచ్చు కదా సెకండ్ హాఫ్ అంతా కూడా హీ విల్ బి ట్రావెలింగ్ విత్ యు కదా అంటే ఫస్ట్ హాఫ్ ఉంటాడు త్రూ అవుట్ సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఉంటాడు బట్ కాదు రాజప్ప క్యారెక్టర్ గురించి అసలు